ఓ ఎక్కువ కారం అద్దుకుంది. కారం ఉందా లేదా? ఇట్ ఈస్ మినీ బ్లూటూత్ తరం. ఉగ్గు కాదు ఏమీ కాదు, మా అమ్మాయికి చూసి చూసి మరి నేను మాట్లాడడం తను కూడా ఇంట్లో చెప్పేస్తుంది. ఇక్కడ నేను గోధుమలు చాలా కాలం అయింది తీసుకొచ్చి, అవి బాగా పాత అయిపోయినాయి. నాకేంటంటే ఇంట్లో దోశ పిండి ఉన్నా ఇడ్లీ పిండి ఉన్నా లేకపోయినా ఈ చపాతీ పిండి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు గబాల్నా నేను చపాతీ చేయాలనుకుంటే ఎక్కువగా ఫాస్ట్గా ఇదే చేస్తుంటాను. అవి ఉన్నాయి కదా ఇంకెందుకు పాడు చేయడం అని చెప్పేసి కొంచెం వాష్ చేసేసి బాగా ఎండబెట్టేసాను 2-3 రోజులు. ఇప్పుడు అదే గోధుమ పిండి పట్టించడానికి అని చెప్పి మిల్లుకి వెళ్తున్నా. మళ్ళీ ఇంకా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాను, రోజు ఎండబెడుతున్నాను, రోజు అలాగే మర్చిపోతున్నాను. మళ్ళీ క్రిస్పీ లేకపోతే ఏంటంటే పురుగు వచ్చేస్తుంది. అందుకని ఇంకా 2 కేజీలు ఉంటే గబగబా ఇంకా కొంచెం హెల్ప్ చేయమ్మా అంటే ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంకా హెల్ప్ చేయడం కన్నా చెత్త చేయడం ఎక్కువైపోయిందని చెప్పేసి నేనే ఇంకా తర్వాత సర్దుకున్నాను. మన సజ్జ పిండి, రాగి పిండి, జొన్న పిండి ఇవి కూడా పట్టించాను కదా, ఆ 3 కలిపేసి కూడా చపాతీలు చేస్తే సాఫ్ట్గా వస్తాయి. సరే ట్రై చేద్దాం, ఎలాగో గోధుమలు ఉన్నాయి కదా అని చెప్పి పిండి ఆడించడానికి అని చెప్పి వెళ్తున్నా. ఈరోజు అసలే వదిన వాళ్ళు వస్తారు, చిన్న ఫంక్షన్ ఉంది అకేషన్కి, మా అమ్మాయి ఫంక్షన్ ఉందని చెప్పేసి స్కూల్ డుమ్మా కొట్టేసింది. ఇదిగో ఇంకా చిన్న చిన్నవి అంటే మట్టి అనేది బయట బాల్కనీలో కూడా బాగానే వస్తుంటుంది, అందుకని పూర్తిగా ఎండిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న దుమ్మువి అవి ఉన్నాయి అనేసరికి కొంచెం ఒకసారి చిరిగాను. చాట్ అయితే లేదుగా నా దగ్గర, కొంచెం వీటిలో అయితే నాకు ఈజీగా ఉంటుంది, చాట్ అయితే కొంచెం కింద పడిపోతుంటాయి అన్నమాట. అందుకని ఇంకా అలా ఉఫ్ అని ఊగుతుంటే కొన్ని ఇంకేమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయని చెప్పేసి లాస్ట్లో ఇలా చెరిగేసి ఇంకా బయలుదేరిపోయాం మేము. ఎలాగో వాకింగ్కి వెళ్తాం కదా మ్యాగీని తీసుకొని. సరే ఇంక ఈరోజు రూట్ మార్చేసి మిల్లు వైపు వెళ్ళిపోతాను అనమాట. కాకపోతే ఇంక ఇలా ఇంట్లో ఏమంటారు, ఒకవైపు కృతి ఇంకోవైపు ఈ గోధుమలు ఇవన్నీ క్యారీ చేసేటప్పుడు ఏంటంటే పక్కన పిల్లల బ్యాచ్ ఉండేటట్టు చూసుకుంటాను. పిల్లలు ఉంటే ఏంటి అంటే కొంచెం పాపను ఎత్తుకున్నా నేను ఇవి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా కంట్రీ డీలైట్ యాప్ పాలు అయితే కాదు కానీ ఇవి చిక్కటి పాలు మా వదిన వాళ్ళు తీసుకొచ్చారనమాట, ఉంటే ఇచ్చారు నాకు కూడా ఒక బాటిల్. ఎంత చిక్కగా ఉన్నాయంటే అంటే ఇప్పుడు మన ప్యాకెట్ పాల కంటే కూడా మీగడ చూసారా ఎంత వస్తుందో. ఇక్కడ నేను 1 లీటర్ దాకా పాలు కాగబెట్టాను అనమాట. ఇంత చిక్కటి పాలతో ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి అనుకోండి, ఎందుకంటే మన ప్యాకెట్ పాలు రోజు తీసుకుంటూనే ఉంటాం కంటే ఇలాంటి పాలు మనకి రోజు దొరకవు కదా. సరే అని చెప్పేసి హ్యాపీగా ఫిల్టర్ కాఫీ అయితే పెట్టుకుని తాగాను చాలా నెలల తర్వాత. అలాగే పాయసం కూడా చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇవాళ చిన్న అకేషన్ ఉంది అందుకని చెప్పి బయటికి వెళ్ళాలి, కుదరకపోవచ్చు అందుకని చెప్పేసి తోడుపెట్టేశాను. ఇంకా మామూలుగా మనం ప్యాకెట్లో తినేదానికంటే గడ్డ పెరుగు ఇలా మనం తోడుపెట్టుకునేది చాలా బాగుంటుంది అనమాట, ఇంకా తీయగా ఉంటుంది, ఉట్టి పెరుగు తినేసేయచ్చు అంత బాగుంటుంది అనమాట. ఇంక ఈ 2 చేసి మేము తోడుపెట్టేసి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం. వదిన వాళ్ళు వస్తున్నారు ఈరోజు. ఇంకా ముందు రోజు నైటే మా చిన్న ఆడపడుచు ఇంకా మా బుడ్డిగాడు వస్తున్నాడు, అల్లుడు గారు అంటే లోషికి బాగవుతాడు అనమాట, జస్ట్ 5 మంత్స్ డిఫరెన్స్ వీళ్ళిద్దరికి వస్తున్నారు. ఇంక ఈలోపు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి, ఎక్కువ టైం సరిపోదు అనమాట. ఇంకా అలాగే నేను ఇవి నైట్ పెసలు ఉంటాయి కదా ఒక 7 అవర్స్ అలా నానబెట్టేశాను, మొలకలు కట్టించాము. మొన్నేంటి ఉగ్గు చేసేసాను కానీ పెసలు మొలకలు కట్టించడం మర్చిపోయాను, అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా ఇవి మొలకలు కట్టించి ఎండబెట్టేసి అది ఉగ్గు పౌడర్లో కలిపాను. ఏంటంటే ఇప్పుడు నాకు కృతి విషయంలో అర్థం అవ్వట్లేదు, ఎంత పెడుతున్నా సరే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం ఉందేమో అని చెప్పి. సరే ఇవి కొంచెం డైజెషన్ అవి అవుతాయి కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అడగాలి. పాపం తినడానికి అన్నీ తిడుతోంది కానీ వెయిట్ గెయిన్ ఎక్కువగా అవ్వట్లేదు, ఎక్కడ రాంగ్ జరుగుతుంది అనేది నాకు తెలియట్లేదు. సో నేను చేయడానికైతే అన్ని రకాలు ట్రై చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి. ఇంకా ఇంకేవైతే మొలకలు ఇంత మాత్రం చాలు, ఇంకా ఇవి బాగా డ్రై అయిన తర్వాతనే మిక్సీ పట్టేసి ఆ ఉగ్గులో కలిపేస్తాను. మళ్ళీ మొత్తం ఆ ఉగ్గుతో కలిపేసి మొత్తం ఇంకోసారి మిక్సీ తిప్పేస్తాను. ఇంక ఇది తెలుసు కదా మామూలుగా ఇంతకుముందు వీడియోలో చూపించినట్టే సేమ్ యాస్టీస్, కాకపోతే ఈ మొలకలు ఎలా వచ్చాయని చెప్పేసి చూడటానికి చాలా బాగున్నాయి కదా, అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను. ఇంకా నెక్స్ట్ వదిన వాళ్ళ పిల్లోడు వచ్చేసాడు, ఇంకా ఫుల్ ఇంట్లో రచ్చ చేసేస్తున్నారు ఇద్దరు. ఇంకా కృతిని ఆపడం అయితే నా వల్ల కావట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం బొమ్మలని కింద వరబోస్తున్నారు, తను ఏం పెట్టుకుంటుందో ఏంటో ఇంక ఇవి చూసుకోవడమే సరిపోతుంది. ఇంక జామకాయలు ఇచ్చాను, యాక్చువల్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారు హైదరాబాద్ నుంచి, సో ఉదయం నుంచి వీళ్ళిద్దరు గోల్తోనే సరిపోయింది, ఇంకేం వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళాలి, అకేషన్ అయింది చెప్పాను కదా చిన్న ఫంక్షన్ ఉందన్నమాట.
ఇంకా యాక్చువల్గా లోషి జామకాయలు అనేది తినదు. కొంతమంది పిల్లలు ఎలా అంటే పక్కన వాళ్ళ పిల్లలు తినటం చూసి వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటుంటారనమాట. ఫ్రూట్స్ మొదటి నుంచి అన్నీ అలవాటు చేయకపోవడం నాదే తప్పు. కొంచెం ఇలాంటివి అలవాటు చేయడం ఏంటి అంటే ఇవి జామకాయ అనేది చాలా మంచిది హెల్త్కి, ఎవరికైనా సరే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ఇలా పక్కన వాళ్ళు తినటం వల్ల తను కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా తింటుంది, కానీ ఇష్టంగా పూర్తిగా అయితే తిందు. అట్లీస్ట్ అలవాటు అయితే అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇద్దరికీ ఒకటేసారి కట్ చేసి ఇచ్చాను. దోరగా చాలా బాగుంది, కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కొన్ని జామకాయలు. ఉప్పు కారం అయితే లోషికి అస్సలు అలవాట్లేదు, కానీ ఇక్కడ జస్ట్ ట్రై లేస్తుంది. ఓ ఎక్కువ కారం అద్దుకుంది. కారం ఉందా లేదా? సో ఇలా అప్పుడప్పుడు కొంచెం తినిపించి తినిపించి నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను అనమాట. కానీ ఏం తిన్నా తినకపోయినా బడ్జెట్లో ప్రతి ఒక్కళ్ళు మాత్రం అట్టిపండు ఒకటి, ఈ ఇదేమంటారు జామకాయలు ఒకటి కంపల్సరీగా తినిపించాలి పిల్లలతో. ఉప్పుగా కారం కారంగా ఉంటుంది. సో వీళ్ళ ఆటలకి ఇంకా బ్రేక్ లేదు, కానీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. కట్ పొంగులు ఒకటి, పల్లి చట్నీ ఒకటి, హ్యాపీగా తినేసారు ఇద్దరు. ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా నేను నా పనిలో బిజీ అయిపోయాను. ఇంకా కృతిని అయితే మా ఉదయం హ్యాండిల్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా. ఇంకా మేమైతే టడా రెడీ అయిపోయాము. ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేయడమే. నాకు ముచ్చటగా ముగ్గురు ఆడపడుచులండి, ఆడపడుచు ఆడపడుచు అని చెప్తుంటాను కదా. సో అక్కడ కూర్చుని ఆవిడ ఈ బాబు వాళ్ళ అమ్మ అనమాట, తన పేరు జయదేవ్. సో వీళ్ళు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకు వీడియోలో చూశారు, వీళ్ళు పెద్ద ఆడపడుచు పిల్లలు. సో మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా తను రాలేదన్నమాట. మా అమ్మాయికి అయితే చెప్పి చెప్పి అలవాటు అయిపోయినట్టుంది. పద్దాకా కెమెరా ఆన్ చేస్తే చాలు, హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పేసి మా వద్దని కూడా ఇక్కడ హాయ్ చెప్తున్నారు. ఇంకా కెమెరా ముందు మాట్లాడుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా వదిలేస్తే. సో ఈ మాటలకి ఇంకా బ్రేకులు వేసి త్వరగా వెళ్ళేసి వచ్చేస్తే మాకు కొంచెం పని తప్పుతుందన్నమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్దాం అనుకున్నాం. మా వదిన వచ్చేదే ఎప్పుడో ఒకసారి. అసలు కరోనా తర్వాత అటు ఇటు తిరగడమే చాలా వరకు తగ్గిపోయింది. ఇంతకుముందు కొంచెం ఈజీగా అటు ఇటు తిరిగేవాళ్ళం, ఇప్పుడు కృతి ఉంది కదా ఇంకా తిరగడం చాలా తగ్గించేసాను నేనైతే. ఇంకా పైగా మర్చిపోయాను, మ్యాగీ రావడం వల్ల ఇంకా తగ్గించేసాను, ఎందుకంటే దాన్ని ఎక్కడ పెట్టేసి వెళ్ళలేను. అందుకని చెప్పేసి నేను కూడా తినడం అనేది చాలా తగ్గించా. ఇంకా వదిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు కలిస్తే ఇంక ఇలా పిచ్చి పిచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. టీవీ పెట్టనివ్వలేదండి. టీవీ పెడితే ఏంటంటే అందరు ఇంకా టీవీకి అతుక్కుపోయి అలాగే చూస్తుంటారు. ఒక నిమిషం కాదు, గంటలు గంటలు చూస్తూనే ఉంటారు. కలిసేదే ఎప్పుడో ఒకసారి. ఇంకా టీవీలు ఎందుకని చెప్పేసి, టీవీలు వద్దు ఏమి వద్దు, మీరు ఎంత కావాలంటే అంత ఆడుకోండి, కానీ పరిగెత్తొద్దు. పరిగెడితే ఏంటంటే కింద అపార్ట్మెంట్లో వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారనమాట. అపార్ట్మెంట్స్లో ఇదొక గోల, అసలే కొంచెం సీనియర్ సిటిజన్స్ అనమాట. సో అందుకని చెప్పేసి పరిగెత్తకుండా మీరే ఆట ఆడినా పర్వాలేదు, చెత్త అయినా నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి టీవీ అయితే ఆఫ్ చేపిచ్చేసాను. ఇంకా చిన్న పిజ్జా, ఇంకా వదిన వాళ్ళు ఈవినింగ్కి వెళ్ళిపోతారని చెప్పేసి పిజ్జా తెప్పించారు. ఇంకా పిజ్జా కరెక్ట్గా ఎయిటో ఎన్నో పీసెస్ వచ్చాయి. ఇంకా అవన్నీ కట్ చేసుకొని తినేసేసరికి ఏముంటుందో ఏంటో పెద్ద టేస్ట్ అనిపించదు, కానీ పిల్లలు మాత్రం చాలా చాలా ఎక్సైటింగ్గా తింటారు. ఇందులో అంటే బాగానే ఉంటుంది, కానీ చెప్పాలంటే మనకి మన ఇండియాలో ఇన్ని డిషెస్ ఇంకెక్కడా ఉండవు అనమాట. అన్ని రకాలు ఉంటాయి, అందులో ఇదే ఎందుకు పాల్గొరైందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అయితే తిన్నాం, తినడానికి తింటాలే, కానీ నాకు దీనికి మించిన రుచులు అయితే చాలా ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాను అంతే. సో అంత అయితే తిన్నారు, ఇది సంగతి. మాకు మర్చిపోయిన ఇంకొక చిన్న స్పీకర్ ఒకటి బయటపడింది, మా ఆయన బుక్ చేశారనమాట. నాకు తెలియనే తెలీదు, పిల్లలు ఎత్త మొత్తం వస్తే ఇల్లంతా సోదా చేసేస్తారు కదా, సో వాళ్ళ తవ్వకాలు దొరికిందనమాట. సో స్పీకర్ ఎలా పనిచేసింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. బుల్లేదండి, భలే ఉంది. సో సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి జస్ట్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, ఇంత పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, చూడడానికి ఇంత బుజ్జిగా ఉంది, కానీ సౌండ్ మాత్రం భలే వచ్చింది. బాగానే ఉందిలే.
ఎంతైనా కొంచెం ఇలాంటి మెలడీ సాంగ్స్ కానీ ఇలాంటివి పెట్టుకొని ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఒక చోట ఉండి ఇలాగా సందడి సందడి ఉంటే భలే ఉంటుంది కదా. సో అదండి ఈరోజు వీడియో. ఈ స్పీకర్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్స్లో అడగండి. మినీ స్పీకర్ అని చెప్పి మీరు అమెజాన్లో కానీ దేంట్లో అయినా సరే టైప్ చేస్తే వస్తుంది. సో అది ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మా దీక్షణ కూడా డ్యాన్స్ ఎరగదీసేస్తారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.